డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ నిరసనగా వెంగళ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏందని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని అటో త్యాగాలకు నిదర్శనమైన అమరజ్యోతి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ ప్రజలకున్న భావోద్వేగాలను పేగుబందాలను తెంచడమేనే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల కాంతి కుమార్, కౌన్సిలర్లు సిరిగిరి రామచందర్, మారం కుమార్, గోలి మహేష్, జోగిన్ శంకర్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థరాజు, నాయకులు నీలం శేఖర్, కొండ కనకయ్య, గన్నమనేని రామారావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కమలాకర్ రెడ్డి, ప్రసాదరావు, సత్యనారాయణ రెడ్డి, అంజాద్ పాషా, ప్రేమ్చారి, రాపల్లి రాంబాబు, వాసల శ్రీనివాస్, జడల చిన్నస్వామి, రాధాకిషన్, పిట్టల వెంకటేశం, కాసర్ల శ్రీనివాస్, గుడిసె అనిల్ కుమార్, బుచ్చిబాబు, సుద్దాల బాలయ్య, ప్రవీణ్, ఎండి అసద్, పర్వేజ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయడం చాలా బాధాకరం. మరి ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వ పాలన అంటే ప్రజాపాలన అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజాపాలన కాదు, కొలుపు అనేటువంటి తెలంగాణ తల్లిని చిన్న చూపు చేసి మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా చేయడం చాలా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇంత ముందు ఇట్లా చేస్తే తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇంకా కూడా వ్యతిరేకత అయ్యి మీ యొక్క ప్రభుత్వం కూలిపోవడం కష్టమని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి నూతనంగా నిర్మించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరేట్ను మరి అందించడం జరిగింది. దాంట్లో మరి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెట్టడానికి ఆల్రెడీ బేస్మెంట్ పునాదులు కూడా వేయడం జరిగింది. సెక్రటరీకి మరి ఎలాగైతే కేసీఆర్ పెట్టారో మరి ఆ యొక్క పేరుకు తగ్గట్టుగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు మరి మేము అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి కూడా చూపిస్తామని హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ. నిన్నటి రోజున తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మరి తెలంగాణ కేసీఆర్ గారు నిర్మించినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ భవన్ అయినటువంటి సచివాలయంలో మరి రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని విగ్రహం పెట్టడం నిజంగా తెలంగాణ పదాన్ని కేసీఆర్ సృష్టించిన ఆనవాళ్ళను చెరిపేయాలనే ఉద్దేశంతో నిన్న రోజున రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒక నియంత్రలాగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మరి గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి తెలంగాణకు రాజీవ్ గాంధీకి అసలు సంబంధం ఏంది? 2023లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి బేస్మెంట్తో సహా నిర్మించి మరి ఆనాటి ఎలక్షన్ కోర్టు దృష్ట్యా ఆగిపోయిన తరుణంలో ఈరోజు మరి తెలంగాణ తల్లిని పెట్టకుండా రాజీవ్ గాంధీ తెలంగాణకు చేసింది ఏం లేకున్నా కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఒక నియంతలాగా తెలంగాణలో మరి కేసీఆర్ సృష్టించిన ఆనవాళ్ళు ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ మాత్రమే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి దయచేసి రానున్న రోజులు ప్రజలంతా గమనించాలి, తెలంగాణ మన ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కేసీఆర్ గారు దిద్దితే దాన్ని చెరిపేయాలనే ఆలోచన. మరి డైవర్ట్ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు అక్కడ ఢిల్లీ రాజుల విగ్రహాలు పెట్టుకుంటూ ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. దీనిని ప్రజలంతా గమనించి మరి రానున్న రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.